యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టమే, కానీ ఇంటర్నల్ దోపిడి అంటే నాకు ఇష్టం లేదు. అలాగే మాలమాదికలు అంటే ఇష్టమే, కానీ మాలమాదికల్లో ఉండే కులతత్వం, మాలమాదికల్లో ఉండే స్వార్థం, మాలమాదికలు పుస్తకాలు చదవకపోవటం, పేపర్ కూడా చదవకపోవటం, ఉద్యోగాలు ఉన్నవాడు కూడా తన తల్లిని చూడకపోవటం, అక్షరాలు రాకుండా మరణించటం, కేవలం టక్కలు చేసుకొని రోడ్ల మీద తిరిగి స్కూటర్ల మీద కూర్చొని మార్కెట్ వస్తువుల్లా బతకడం నాకు ఇష్టం లేదు. మనిషిగా బతికేవాడు ఏ కులమైనా నేను ప్రేమిస్తాను, మేధస్సు ఉన్నవాడిని ఎవడైనా నేను ఆలింగనం చేసుకుంటా. ఈ దేశంలో మానవత్వ శిఖరంగా మనుషులు బతకడం కోసం జాషువా గబ్బిలం రాశాడు. కానీ ఎవడింట్లో ఎంతమంది ఇంట్లో గబ్బిలం ఉంది, ఎంతమంది ఇంట్లో పెరదోస్ ఉంది, ఎంతమంది ఇంట్లో కాంతి సీకుడు ఉన్నాడు, ఎంతమంది ఇంట్లో 64 కావ్యాలు ఉన్నాయి. ఈ దేశంలో నీ జాషువా, నీ కుల నిర్మూలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 47 వాల్యూములు రాస్తే నేను సామాన్యంగా ఇళ్ళకి వెళ్ళను. ఎప్పుడన్నా అన్న టీ తాగుదుకొని రా, నువ్వు ఆ కాలు పెడితే భలే ఉంటుందంటే నేను వెళ్తా. వెళ్తే బైబుల్ 7 ఉంటాయి, కానీ ఒక్క అంబేద్కర్ పుస్తకం ఉంటుంది. ఇందులో ఇందుకునే 7 ఒకటిదేమో సిలుకుదన్నా, ఒకటిదేమో అమెరికాదన్నా, ఒకటిదేమో మలేషియా. ఇందులో నీకేమన్నా ఎక్కిందంటరా? ప్రభువైన యేసుక్రీస్తు నామమున అన్ని ఇచ్చింది ఆయనే కదన్న, ఈ ఫ్రిడ్జ్ ఇచ్చింది ఆయనే, ఈ పొడుగోటి టీవీ ఇచ్చింది ఆయనే, లోన మీ మరదలకు బంగారం ఇచ్చింది ఆయనే, ఈ సామానంతా ఆయనే ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? వాటిని అనుభవిస్తున్నానన్న. ఏ హాస్టల్కైనా వెళ్ళైనా కన్నాళ్ళకి చాక్లెట్లు బర్త్డేకి పంచావా? ఏ పేద విద్యార్థికైనా వస్త్రాలు కుట్టించావా? ఏ దళితురాలు అనాస్థగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనంలోకి 10 లడ్లు తీసుకెళ్ళి ఇచ్చావా? రోజు ఉదయాన్నే వెళ్తూ ఏ దుఃఖితురాలు, ఏ దుఃఖితుడికైనా నీ చెయ్యి ఇట్లా అంటున్నావా? అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజున 33 సంవత్సరాల్లో ప్రతి అడుగులో ఆయన దానం చేసుకుంటూ వెళ్ళాడు. మా ఒక నీళ్ళలో ఏళ్ళు పెట్టి ద్రాక్షారసంగా మార్చాడంటే అర్థం ఏంటి? 5 చేపలు 2 రెట్టిల్ని గంపలు చేశాడంటే అర్థం ఏంటి? దేర్ ఇస్ మీనింగ్ టు ఎస్టాబ్లిష్, ఎక్స్టెండ్ టు యూ. నువ్వు నిన్ను నువ్వు విస్తరింపు చేసుకో, నువ్వు ఒక దానంగా మారు, నువ్వు ఒక గానంగా మారు, నువ్వు ఒక జీవితంగా మారు, నువ్వు ఒక మహోన్నతమైన వ్యక్తిగా మారు అని ఆయన చెప్తే ఆయన పేరు మీద ఆస్తిపరుడు అవుతున్నావు ఏంట్రా అని నేను దుఃఖపడి ఎవరు ఇళ్ళకి వెళ్ళటం కూడా మానేసా. నేనే టీ తెచ్చుకున్నా, ఇప్పుడు ఆ టీ కూడా ఎవడు ఇవ్వలా. అయితే ప్రియమైన మిత్రులారా, ఇంత నిశ్శబ్దంగా మీరు ఈరోజు ఉన్నారు, కేవలం పద్యాలు పాడి వెళ్ళటం కాకుండా, పద్యాలు నాకు వచ్చు, అన్ని రాగాలు సంగీతాన్ని తెల్లవారుజామునే 5 సంవత్సరాలు పోటీ పడి నేర్చుకున్నామండి. రామారావు గారు కూడా, బండారు రామారావు గారు కూడా కొన్ని మెలుకులు కొన్ని లైన్ని అయ్యా బాగా అంటున్నావయ్యా, ఇంకా చాలా పాండిత్యంతో అంటున్నావయ్యా అని మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఒకసారి మా ఇద్దరు కూర్చున్నాం మా ఊర్లో, ఆ అద్దంకాయలు మా ఇంటి పక్కే, ఆయన వచ్చాడు, కొన్ని సందేహాలు అడుగుతుండేవాడు. జాషువా గారు రాసింది చాలా కష్టం అయ్యా. నిటాలేక్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు మరణదూత తీక్ష్ణమవు దృష్టిలోయ అవని పాలించు భస్మసింహాసనం. ఏంటయ్యా అన్నాడు, కళ్ళు తిరిగినాయి. అంటే నేను చదువుకున్నవాడిని కాబట్టి చెప్పగలిగా. అక్కడ చూస్తేనేమో కటకడా ఎన్నీ ఉత్కట దినీశ కర కిరణజాల తప్త కర్కశ శిలాత్రి కటక గమన శ్రమద్భూత చెటుల చింత బలి చెప్పండి వాడు. ఇక్కడ చూస్తేనేమో ప్రలేక్షనుండు గచ్చగదలించి ఆడు రంగస్థలంబు మరణదూత తీక్ష్ణము దృష్టిలో అవని పాలించు భస్మ సింహాసం. అప్పుడు నేను చెప్పా, ఇది పైకి అన్వయం గురుగారు. కమ్మని కలంబు నిప్పులలోన ఇచ్చోటనే కదా ఏ కవీంద్రుని కమ్మని కలంబు నిప్పులలోన కరగి చోటయే లేత ఇల్లాలి, ఇచ్చోటయే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయి ఇచ్చోట ఎట్టి పేరెన్నికను కనుగొన్న చిత్ర లేఖకుని గురించి నశించే. అంటే ఎంటిటీ తీసిచ్చేస్తున్నాడు, మహోన్నతమైన వ్యక్తుల్ని నాశనం చేసిన శ్మశానం ఇది. అందుకే కోపం వచ్చింది ఆయనకి. ఇది నిటాలక్షణుడు. నిట అంటే 3వ నేత్రము కలిగినటువంటి శివుడు ఆడుతున్న ధ్వంసం. మనిషి వ్యక్తిత్వం లేకపోతే వాడి కవైనా తాగుపోతే అయితే చచ్చిపోతాడు. కవులు చాలా మంది తాగి తాగి చచ్చిపోయారు. నేను పెద్ద కవినే, కానీ సీసా కూడా చూడలే. ఇంకా లండన్ వెళ్ళేటప్పుడు విమానంలో చప్పట్లు కూడా కొట్టాను. 12 గంటల ప్రయాణంలో ఎవడూ తాగిన వాళ్ళు ఎవరు అంటే కేపీఆర్ ఒక్కడే అని తేలిపోయింది. అక్కడ పాస్టర్లు చాలా మంది బాగానే తాగుతున్నారు, బిషప్పులు కూడా తాగుతున్నారు. ఎథిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే ఆయన కోప్పడ్డాడు. తీక్షణం పోల అవని పాలించు భస్మ సింహాసనం. అది ఎంత గొప్పవాడైనా ఇక్కడికి వస్తే బూడిదవ్వాల్సిందే, ఎముకలు కాలిపోవాల్సిందే, శరీరం కాలిపోవాల్సిందే, కానీ
స్మశాన వైరాగ్యం వస్తుంది కానీ శ్మశాన నిర్మాణం రావట్లా. నేను ఎంత గొప్పవాడినైనా నేను నాశనం కావాల్సిందే, అందుకు ఇతరుల సొమ్ము ఆశించరాదు, ఇతర స్త్రీని ఆశించరాదు, రాత్రి మందు దాగరాదు, బూతులు మాట్లాడరాదు. వ్యక్తిత్వ నిర్మాణం కావాలి. మనిషి నశించేవాడు కాబట్టి నశించని గుణాలు కావాలి, మళ్ళీ తిరిగి లేచే గుణాలు కావాలి. దట్ ఈస్ అదంద గురువు గారు అని రామారావు గారు మేము చర్చించాం. అయ్యా నిన్ను దీవించుగాక. ఆయన కూడా ఇక్కడ క్రీస్తు భక్తి ఉంది. ప్రభు దీవించుగా, కానీ ఎక్కువ కాలం ఉండేవాళ్ళు. చిన్నప్పుడు నేను కుర్రాడిని 18 ఏళ్ళప్పుడు ఇవన్నీ జరుగుతుండేవి చర్చలు. బండ్ రాశ్వ గారి పద్యాన్ని ఒక్కొక్క దాన్ని విడదీయటం కోసం వాళ్ళు కూర్చునేవాళ్ళు. అద్దంకి మాణిక్యరావు గారు, బండారు రామారావు గారు కూర్చునేవాడు. చెంచు రామారావు గారు అయితే నన్ను యూజీలో నన్ను రక్షించాడు. అప్పుడు ఒకసారి ఆయన మీనా గారు, అరవిందరావు గారు ఇద్దరు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నేను పద్యం పాడుతున్నాను. ఆ రోజు ఎన్కౌంటర్ జరగాలి, మనల్ని కాలుస్తారు అమరావతి కొండ మీద. అయితే నేను పద్యం పాడుతుంటే వాళ్ళకి ఆశ్చర్యస్తాను, ఏంటంటే మీకు దుఃఖం లేదా పద్యం పాడుతున్నారు ఏంటి అన్నాడు. సంగీతమయం దేశం మొత్తం నేను ఆనందంగా పద్యం పాడుతున్నారు, మీరేం ముఖాలు మార్చున్నారు, ఎందుకు రేపు నుంచి మీరు నేరస్తులు, కత్తి పద్మారావును చంపినంతటి వాడు నేరస్తులు, నేనేం ప్రజలకు ప్రాణాన్ని ఇచ్చినంత గొప్పవాడు. దేర్ ఇస్ ఫీల్. ఈ దేశంలో నాయకుడు సృష్టి అవ్వాలంటే, ఈ దేశంలో కవి సృష్టి అవ్వాలంటే ఒక 4 మాటలు చెప్పి, ఇప్పుడు అందరూ కవులే, మీరందరూ కవులే, కృతజ్ఞతే కవిత్వానికి మూలం అన్నాడు పండిట్. నీ తల్లి గురించి 4 మాటలు రే. అమ్మా నువ్వు వెన్నెల వంటి దానివి, వెన్నెల కంటే తెల్లని దానివి, సముద్రం కంటే గంభీరమైన దానివి, నది కంటే ప్రవాహశీలమైన దానివి, చీకటి కంటే కూడా రక్షణ కలిగిన దానివి. అమ్మా అని రాయ్. ఏదో ఒక దానికి ప్రతీక చేసేదాన్నే కవిత్వం అంటారు, ప్రకృతితో ప్రతీక చేసేదాన్నే కవిత్వం అంటారు. అమ్మతో రాయ్, చెలికత్తితో రాయటం ఎందుకు? ఆమెకి ఎన్ని ఉత్తరాలు రాసి, నీ కళ్ళు బాగుంది, ముక్కు బాగుంది, తల బాగుంది, నోరు బాగుంది అంటే ఆమె మళ్ళీ ముసలిదైపోద్ది. ముసలిదైపోయినాక ప్రియురాలా నీ జుట్టు ఊడిపోతుంది, నీ పళ్ళు నల్లగైపోయినాయి అని మళ్ళీ రాయాలి. కానీ అమ్మకైన రాయక్కర్లా, ఈమెకి అడుగడుగున పొయిట్రీ మార్చాలి, అమ్మకై రాయక్కర్లా. అందుకనే జాషువా గారు వాట్స్వత్తో సమానం అన్నారు ప్రపంచ కవులు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన వాడు. ఇందుకు వాట్స్వత్ ఎందుకు గొప్పవాడు? ఒక లిల్లీ పుష్పం మీద, ఒక గడ్డి పువ్వు మీద, ఒక సముద్ర కిరటం మీద, ఒక నదీ ప్రవాహం మీద, ఒక తటాకం మీద, ఒక ఊరిలో ఉండి రాసి ప్రపంచ కీర్తి గాధించిన వాడు వాట్స్వత్. అలాగే జాషువా గారు వినికొండలో ఉండి ఒక గబ్బిలం మీద, ఒక సాలి పువ్వు మీద, ఒక సాలి గూడు మీద, ఒక ఇజిగాడు మీద, ఒక కుక్క మీద, శునకం మీద, ఒక భార్య మీద. భార్య మీద ఆయన ఎలా రాస్తాడండి? నీ ఒడ్డు కాటి దిక్కు పయనించిన నాటి మరుక్షణ సర్వావయ సంధి బంధనములన్నీ వీడే కవిత్వ భారతి దేవత మోగవైనది. నీ ఒడ్డు కాటి దిక్కు పయనించిన నాటి మరుక్షణాన సర్వావయ సంధి బంధనములన్నీ వీడే కవిత్వ భారతి మీద దేవత మోగవైనది. సుదతి భార్యని తల్లిగా పలికిన వాడు ఒకసారి మనం చప్పట్లు కొట్టాడు. మదర్, మనకి జ్వరం వస్తే ఆమె కషాయం తెచ్చిస్తుంది, ఆమె కాళ్ళు నొక్కుద్ది, మనం తాగినప్పుడు వసే అని పిలుస్తున్నాం. అంతకంటే నిర్భాగ్యమైన జీవితం. ఒక స్త్రీని నీకు తల్లి, రెండవ తల్లి నీ భార్య, రెండవ తల్లి నీ భార్య. అటువంటి భార్యను సుదతి అని పిలిచిన వాడు జాషువా గారు. ఈ దేశంలో శ్మశానంలో దాగునటువంటి ప్రేమను బయటికి తీసినవాడు, వ్యక్తిలో దాగున్న వ్యక్తిత్వాన్ని బయటికి తీసినవాడు, ఆకాశ నక్షత్రాలు కురిపించినవాడు, రాజు అంతరిస్తాడని చెప్పినవాడు, కవి సజీవుడని చెప్పినవాడు, మతాలు నిలవని చెప్పినవాడు, కులాలు నిలవని చెప్పినవాడు, మానవతా శిఖరాన్ని నిరూపించినవాడు. ఆయనకి నమస్కరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. And for more videos, please subscribe to our channel.